తనకొల్లు మండలం నల్లగుట్టపల్లిలో పత్తలు ఆడుతున్న 14 మంది జూదగాళ్లను పోలీసులు అరెస్ట్ చేసి వారి నుండి 154,000 రూపాయల నగదు 12 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నక్క ముష్టి తదితర పేర్లతో కార్డ్స్ ఆడుతుంటారని వీరిపై కేసు నమోదు చేయడం జరిగిందని వారు తెలిపారు. కొద్ది మంది ఈ నక్క ముట్టి అంటే రాళ్ళను సరిపేసి లెవెల్లో వేసుకునేసి ఒక ఛాన్స్ గేమ్ ఆడుతున్నాడు సమాచారం తనకల్ ఎస్ఐ గారికి రిసీవ్ కావడం జరిగింది. ఇమీడియట్గా తనకల్ ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది తీసుకునేసి ఇమీడియట్గా అక్కడికి చేరుకోవడం జరిగింది. అక్కడ కొద్దిమంది ఆడుతూ ఉంది, కొద్దిమంది పారిపోవడం జరిగింది. అందులో 14 మంది పట్టుకున్నారు. 154,360 రూపాయల అమౌంటు, 12 సెల్ ఫోన్స్, 120 ఆ గేమ్ ఆడేటటువంటి చిన్న చిన్న రాళ్ళను సీజ్ చేసి వాళ్ళని అందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. ఇందులో ఒక ప్రధాన పార్టీ తరఫున పరిచయం పోటీ చేస్తున్నటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్లో పోటీ చేస్తున్నటువంటి గౌరూరి గోపి అనే అతను, తర్వాత కొట్టి కుమార్ అనే ఒక అడ్వకేట్ గారు, తర్వాత బడా లక్ష్మీరెడ్డి ఇతను వచ్చేసి ఒక్కటి కాసులో టమోటా మండి నడుపుతున్నారు, తర్వాత కుప్పల కృష్ణమూర్తి అని ఇతను పెట్రోల్ కొనుక్కున్నారు. ఇలా చాలా చాలామంది పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తూ దొరకడం జరిగింది. వీళ్ళు చేసే పని ఇది సాంఘిక దురాచారం. వీళ్ళు నలుగురికి చెప్పాల్సిన స్టేజ్లో ఉన్నటువంటి ఇలాంటి పెద్ద వ్యక్తులే ఒక ప్రభుత్వ పాఠశాలలో, అది కూడా చిన్నపిల్లలు విద్యను అభ్యసించిన ఒక పవిత్రమైన స్థలంలో ఆడుచు మళ్ళీ తర్వాత అక్కడ వాళ్ళని పట్టుకున్నప్పుడు ఈ మధ్య కాలంలో గెలిచినటువంటి ఒక ప్రజాప్రతినిధి లేడీస్ను అంటే మహిళా మనులను రెచ్చగొట్టి పోలీస్ స్టేషన్కి ఎస్ఐ గారి మీదకి కొద్దిగా ఉసిగొల్పడం జరిగింది. నేను మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేసేది కానీ ఏమంటే మీరు ఏదైనా ప్రజా సమస్యల మీద పోరాడండి, ప్రజా సమస్యల మీద ఏమైనా చేయండి, కానీ అసాంఘిక కార్యక్రమాల కోసము ఒక తీసేదానికి మీరు ప్రజాప్రతినిధులు అయినారో మాకేం అర్థం కావడం లేదు. కనీసం ఆ జరిగినటువంటి తప్పుకు మీరు సరిదిద్దుకొని ఇంకొకసారి ఇలాంటి మా గ్రామంలో జరగవు సార్, మేము అష్యూర్ ఉంటామనే ఉద్దేశంతో ముందుకొచ్చి చెప్పాల్సిన ప్రజాప్రతినిధులు లీడర్లే వాళ్ళే ఈ విధంగా ఇలాంటి అసాంఘిక దురాచారాలకు పాల్పడుతూ అక్కడ స్కూల్లో చదువుకున్న పిల్లలకు కానీ లేకుంటే మీ గ్రామంలోని పిల్లలకు కానీ మీరు ఏం సందేశం ఇస్తున్నారని మేము పోలీస్ తరఫున ప్రశ్నిస్తున్నాం.